हाय फ्रेंड वेलकम टू अवर चैनल नोटिफिकेशन नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड नुंडी दीनिक संबंधी इंपॉर्टेंट डेट्स वच्चेसी ऑनलाइन रजिस्ट्रेशन 12 डिसेंबर 2020 नुंडी स्टार्ट आई लास्ट डेट वच्चेसी 1 जनवरी 2021 वरकु अप्लाई चेसुकुने अवकाशम अयिते इव्वडम जरिगिंदी इंदुलो पूर्ति डीटेल्स चूद्दाम पोस्ट संबंधी पोस्ट वच्चेसी सीनियर एग्जिक्यूटिव सिविल संबंधी दी पे स्केल्स वच्चेसी 40,000 नुंडी 1,40,000 वरकु इव्वडम जरिगिंदी टोटल वेकेंसीस वच्चेसी 53 वेकेंसीस दीनिक संबंधी एडुकेशन क्वालिफिकेशन वच्चेसी डिप्लोमा बीई बीटेक इन सिविल इंजीनियरिंग चेसी उंडाली अदे विधंगा 2 इयर्स एक्सपीरियंस कूडा अवसरम मेडिकल स्टैंडर्ड्स वच्चेसी एग्जिक्यूटिव टेक्निकल नेक्स्ट पोस्ट वच्चेसी सीनियर एग्जिक्यूटिव एसआईटी दीनिक संबंधी पे स्केल्स वच्चेसी 40,000 नुंडी 1,40,000 वरकु ఇవ్వడం జరిగింది దీనికి వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా బిఈ బిటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లలో లేదా ఎలక్ట్రికల్ కంప్యూటర్లలో చేసి ఉండాలి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ దీనికి పే స్కేల్స్ వచ్చేసి 40,000 నుండి 1,40,000 వరకు ఈ వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ డిప్లొమా బిఈ బిటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ జనరల్ దీనికి పే స్కేల్స్ వచ్చేసి 50,000 నుండి 1,60,000 వరకు పే స్కేల్స్ ఇవ్వడం జరిగింది వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జనరల్ దీనికి పే స్కేల్స్ 40,000 నుండి 1,40,000 ఈ మొత్తం 2 పోస్టులు దీనికి కూడా డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఏదైనా యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజ్లలో సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది फर्स्ट कंप्यूटर बेस्ड एग्जाम तरवा नेक्स्ट पर्सनल इंटरव्यू तरह मेडिकल एग्जामिनेशन उ मूड प्रोसेस क्वालिफाई अगर कैंडिडेट को जॉब अनेव जो दी संबंधी अप्लाई अने www.nhsrcl.in अप्लाई चेसुकुने अवकाश इव्वडम जरिगिंदी ओके फ्रेंड ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ